నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఈసారి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయానికి లాక్డౌన్ లేకపోవటం, ఇంకోవైపు చాలా మంది ఉపాధి లేక కొత్తగా వ్యవసాయంలోకి వచ్చారు. పైగా ఈసారి నియంత్రిత పంటల విధానం అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చెప్పని పంట ఎక్కువ వేస్తే కొనే పరిస్థితి లేదని సంకేతాలు కూడా ఇచ్చారు. అన్నింటికీ సిద్ధపడి రైతు పొలం బాట పట్టాడు. మొదట్లో సమయానికి వర్షాలు బాగానే పడ్డాయి, పంటలు బాగానే కనిపించాయి. అయితే పోతాయనుకున్న వర్షాలు వీడలేదు. 11 అల్పపీడనాలతో పరిస్థితి మొత్తం తారుమారైంది. మొన్నటి వర్షాలకు పంట నష్ట తీవ్రత పెరిగింది. పంటల బీమా ఏదీ అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాను అమలు చేయలేదు, అదే సమయంలో కొత్త విధానాన్ని తీసుకురాలేకపోయింది. ప్రభుత్వం చెప్పినట్లు పత్తి ఎక్కువ సాగు చేయగా 10 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. మరో 10 లక్షల ఎకరాలకు తెగుళ్ల పీడ ఉంది. పత్తి నల్లగా మారిపోవటం, నాణ్యత తగ్గటంతో ఎన్ని కొర్రీలు పెడతారోనన్న టెన్షన్ రైతులకు పట్టుకుంది. అటు 17% కంటే తక్కువ తేమ ఉంటేనే ధాన్యం కొంటామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? వారిని ఆదుకునే పరిస్థితి ఉందా? ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. భారీ వర్షాలు రైతుల్ని నిండా ముంచుతున్నాయి. చేతికి వచ్చే దశలో ఉన్న పంట నష్టపోవటంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇది 20 లక్షల ఎకరాల దాకా ఉంటుందని అంచనా. పత్తి, మిరప, సోయాబీన్, వరి, కూరగాయలు ఇలా అన్ని రకాల పంటలకు నష్టం తప్పలేదు. పంట చేతికొచ్చే టైంలో కురుస్తున్న చెడగొట్టు వానలు రైతులను నిండా ముంచేస్తున్నాయి. అకాల వర్షాలకు ఈ సీజన్లో ఇప్పటిదాకా అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి తెలిపారు. అయితే చాలా చోట్ల అసలు క్షేత్రస్థాయికి వ్యవసాయ అధికారులు వెళ్లలేదు. ప్రభుత్వం కూడా పంట నష్టంపై అంచనా వేయాలని చెప్పకపోవడంతో కొంతవరకే సమాచారం సేకరించగలిగారు. అయితే రాష్ట్రంలో వర్షాల బీభత్సం కారణంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలు ఉన్నాయి. ఆగస్టు సెప్టెంబర్లో కురిసిన వానలకు భారీగా పంటలు దెబ్బతినగా అక్టోబర్ వర్షాలతో మరింతగా డ్యామేజ్ అవుతోంది. దీంతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. 15 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాల వల్ల మా చేతికొచ్చిన పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇప్పుడు సోయాబీన్ కటింగ్ వచ్చింది, ఆ కట్ చేయలేకపోకుండా వర్షం వల్ల నాని అంత మొలకలు వచ్చినాయి. గాల్పుకు మా వరి పొలం మొత్తం అడ్డం పడిపోయింది. ఈ దీనివల్ల మేము చాలా నష్టపోయినాము. మాకు ఇప్పుడు సగం దిగుబడి కూడా వచ్చే పరిస్థితులు లేదు. గత 3 రోజుల సంది వర్షాలు కురిసడం వల్ల పత్తి కాయలు మురిగిపోతున్నాయి, తోటలన్నీ ఖరాబ్ అయినాయి. మాకు ఏదైనా నష్టపరిహారం భరించాలి. తోటలు అయితే అక్కర్రావు, పత్తులు అక్కర్రావు. కాయ మురిగిపోయినాయి, పత్తులు మొలకొచ్చినాయి. గవర్నమెంట్ అన్న మమ్మల్ని ఆదుకోవాలి. ఈ ఏడాది 1.32 కోట్ల ఎకరాల్లో సాగు జరిగింది. ఇందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.33 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. వర్షాల వల్ల ఈ సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పత్తి, 6 లక్షలకు పైగా ఎకరాల్లో వరి మునిగిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఇతరత్రా అన్ని పంటలు కలిపితే అనధికారిక లెక్కల ప్రకారం మొత్తంగా 20 లక్షల ఎకరాలు దాకా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలతో వరి, పత్తి, సోయా, మిరప, కంది, మొక్క పంటపై ప్రభావం ఎక్కువ పడింది. 2 రోజుల్లోనే సుమారు 2 నుంచి 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన తుఫాన్కు కొంత పత్తులు నష్టపోయినాం రైతులు. అప్పుడు రాలి గుంజర వచ్చే టైంకు గుంజర రాలింది, కాయలు కొన్ని మురిగిపోయినాయి. ఆ తుఫాన్ అయిపోయింది, మళ్ళీ మందులు వేసి మళ్ళీ కొంపలు గిట్ల కొట్టంగా మళ్ళీ కొంత ఎగురొచ్చి గుంజర వచ్చి మళ్ళీ కాయలు పడే టైంకు మళ్ళీ వచ్చిన తుఫాన్ తోటి మళ్ళీ ఉన్న కాయలన్నీ మురిగిపోతున్నాయి, గుంజరంతా రాలిపోయింది. మళ్ళీ మొత్తం చేనంత ఇప్పుడు అంత అడ్డం పడి ఉన్నది. మొత్తం పెట్టుబడి డబుల్ అయిపోయింది. అంతకుముందు వచ్చిన తుఫాన్కు కొంత పెట్టుబడి నష్టపోయినాం, అప్పుడు కాయలు లేవు. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెట్టినాం, మళ్ళీ కాయలు మళ్ళీ అన్నీ మురిగిపోతున్నాయి. ఈ పత్తిలో ఎంతైనా మొత్తం రైతులు మాత్రం నష్టపోయినట్టే. అయితే అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు లెక్కలేశారు. అన్ని పంటలు కలిపి 2,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. రైతులకు సహాయం చేసేందుకు 600 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో ప్రస్తావించారు. చేతికొచ్చిన 18 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి నీటి పాలైంది.
ప్రస్తుతం సాగు చేసిన వరి విస్తీర్ణంలో 10% గింజ దశకు వచ్చింది. పొట్ట పూత గింజ దశలో ఉన్న వరి భారీ వర్షాలకు ఒరిగిపోయింది. ఇప్పుడు తెగుళ్ల సమస్యలు కూడా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. 6 తడి పంటలు కూడా చేతికొచ్చే సమయంలో దెబ్బతిన్నాయి. అధిక వర్షాలు దాదాపు ఇది ఫిట్నెస్ ఉంది. ఇప్పటి వరకు వర్షం లేని రోజు లేదు. ఎంత అంటే నాకు దీనిలో దాదాపు డే బై డే నాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వచ్చే బీరకాయలు. కనీసానికి ఈ సంవత్సరం క్వింటల్ నుంచి క్వింటల్నర, అది కూడా 2 రోజులకు ఒకసారి, డే బై డే కాదు, 2 రోజులకు ఒకసారి తెంపితే వస్తున్నాయి. అది కూడా మార్కెట్కి పోతే మాకు పెట్టుబడులు కూడా రావట్లేదు. ఎందుకంటే అధిక వర్షాలు ఎక్కువైతే దానికి గ్రోత్ లేక, దానికి భూమిలోకి వెళ్ళి పోషకాలు తీసుకోలేక మాకు దిగుబడి రాక మేము చాలా నష్టపోయినాం. పుదీనా పాలకూర ఇట్లాంటివి అయితే అసలు ఆ రైతులు మొత్తమే కోలుకోకుంటారు. ఇంకో కాలిఫ్లవర్ పంట అనేది సున్నితమైన పంట కాబట్టి అధిక వర్షాలను తట్టుకోక ఒక్కొక్కరు ఎకరం ధర పెట్టినలు కూడా వాళ్ళకు ఉల్టా 40-50 వేల ఖర్చుల మీద పడ్డాయి. భారీ వానలకు అన్ని జిల్లాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఈ చెడగొట్టు వానలకు కొన్ని ప్రాంతాలకే పంట నష్టం పరిమితమవుతుండేది. కానీ ఈసారి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అన్ని జిల్లాల్లో ఎఫెక్ట్ తో నష్ట తీవ్రత కూడా ఎక్కువే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి వేశారు. ఇందులో కోతకొచ్చిన 1010 రకం పంటకు భారీగా ఎఫెక్ట్ పడిందని అధికారులు గుర్తించారు. మరోవైపు సన్నాలు ఎక్కువగా వేయాలని ప్రభుత్వం నియంత్రిత విధానం తీసుకొచ్చింది. ఇప్పుడీ వర్షాలకు సన్న రకాలు తట్టుకోలేకపోతున్నాయి. మొన్నటి వాయుగుండంతో వచ్చిన గాలి ప్రభావానికి వరి నేలకొరిగింది. అటు పత్తి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. కొన్ని చోట్ల కాయలు రాలిపోయాయి. ఇంకొన్ని చోట్ల తెల్ల బంగారం నల్లగా మారిపోయింది. ఇప్పుడు పత్తి తీయడం కష్టంగా ఉంది. ఒకవేళ తీసినా నాణ్యత లేదంటూ పెట్టే గొర్రీలు చాలానే ఉంటాయి. పంట అమ్మే సమయంలోనూ రైతులకు చుక్కలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు భారీ వర్షాలతో వచ్చిన పంటను అమ్ముకోవడం రైతులకు పెను సవాళ్లే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షానికి 3 లక్షలకు పైగా పంట నష్టం జరగగా, ఇటీవల వర్షాలకు 138,031 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 37,471 ఎకరాల్లో వరి, 88,245 ఎకరాల్లో పత్తి, 2,094 ఎకరాల్లో కంది, పెసర్లు, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అరెకరం పెట్టిన అది కూడా ఆగమైపోయింది. ఇది ఎట్లా కావాలి? 50,000 పెట్టుబడి పెట్టిన ఇప్పుడు మొత్తం అంత నష్టం అయిపోయినా, మొత్తం నీళ్ళలో పోసినట్టు అయిపోయింది. వర్షాల గొట్టాలు పోయి మొత్తం నేలబడి బాగా పెరిగిన చేనులు మొత్తం అడ్డం పడి పూతంతా రాలిపోయి తాళైపోడు తాళయి కింద నేల మొట్టం అయ్యి మొత్తానికి ఖరాబ్ అయ్యి మురిగిపోయే రోజులు మొత్తం వర్షాలకు మురిగిపోతానే మొత్తానికి. ప్రభుత్వం దీనికి మాకు ఏదన్నా ఒకటి నష్టపరిహారం అనేది ఇవ్వాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటిదాకా వరి పంట 10,000 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. మరో 5,000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. అయితే అనధికారికంగా ఈ తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఈసారి మంచి వర్షాలు పడటంతో దిగుబడులు ఎక్కువగా వస్తాయని రైతులు ఆశించారు. కానీ చేతికొచ్చే టైంలో పరిస్థితి అంతా తారుమారైంది. పంటలు నష్టపోయిన చోట మొత్తానికే లాస్ కాగా, ఇంకొన్ని చోట్ల తక్కువ దిగుబడులే చేతికి వచ్చే అవకాశం ఉంది. పైగా వీటికి కొనుగోలు టైంలో ఎన్ని గొర్రీలు ఉంటాయోనన్న బెంగ రైతుల్లో ఉంది. అంటే మొత్తం వర్షాలు పడి మొత్తం పువ్వు అంతా నల్లబడిపోయింది సార్. మొత్తం నల్లబడిపోయింది. పూత దశలో వర్షాలు పడి మొత్తం రాలిపోయింది సార్. ఏం లేకుండా రాలి సార్. చెట్లు మొత్తం ఏం లేదు సార్. దీనిలో కాయలు కూడా లేదు సార్. ఏదో గవర్నమెంట్ తరఫున ఎవరైనా జర సాయం చేస్తేనే రైతులైనా బతకాలి సార్. లేకపోతే ఏం లేదు సార్. మా పరిస్థితి ఘోరమైన సార్. మాకు ఈ కరెక్ట్ టైంకు క్రాప్ వచ్చేయడానికి వర్షాలు ఏకదాటి కూసుట్ల రైతు చాలా వరకు నష్టపోయాడు. ఈ మొక్క పువ్వు ఇప్పే దశలో దానికి క్రాప్ అనేది ఇప్పవడం వల్ల ఈ వర్షంతో అది ఇప్పలే. ఇప్పుడు రైతు తన అవసరం నిమిత్తం అమ్ముకొని పోదామంటే 3,200, 3,600 అంటున్నారు. మరి అప్పటి వరకైనా ప్రభుత్వం ఏమైనా రైతుల పట్ల కొంచెం కనికరించి వాళ్లకు సరైన రేటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదుకోవాలని. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పంట నష్టం ఎక్కువగానే ఉంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులు విన్నవిస్తున్నారు. చెడగొట్టు వానలతో పంట నష్టం పెరిగింది. మంచి దిగుబడులు వస్తాయనుకున్న సమయంలో పరిస్థితి మొత్తం మారటంతో ఏం చెయ్యాలోనన్న దిగులు రైతులకు పట్టుకుంది. మరోవైపు క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా పోయింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. ఇతర రైతు పథకాలు సరే,
ఇప్పుడు మొత్తం పంటను కోల్పోయిన రైతుకు దిక్కెవరు. చేతికందిన పంట చివరి దశలో వర్షాల వల్ల నష్టం జరిగినా వాటిపై వివరాలు సేకరించి నష్టపరిహారం దిశగా ఆలోచన చేయటం లేదు. అన్ని రకాల పంటలకు 2,000 కోట్ల నష్టం జరిగిందని సర్కార్ అంటోంది. అందులో రైతులకు సహాయం చేసేందుకు 600 కోట్లు ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. నిజానికి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే, వారిని ఆ దిశగా ప్రోత్సహించి ఉంటే ఇప్పుడు సులభంగా పరిహారం పొందే అవకాశం ఉండేది. కానీ ఈ గ్యాప్లో రకరకాల పరిణామాలు జరిగాయి. దీంతో మళ్లీ రైతులకు పంట పరిహారం కోసం రాష్ట్ర సర్కార్ కేంద్రాన్నే ఆశ్రయించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను రాష్ట ప్రభుత్వం ఈసారి అమలు చేయలేదు. దీంతో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేక బీమా పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. గత 2 ఏళ్లలో ఫసల్ బీమా కింద రాష్ట ప్రభుత్వం 513 కోట్ల ప్రీమియం కట్టాల్సి ఉండగా పెండింగ్ లో పెట్టింది. దీంతో పంటలు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన 960 కోట్ల పరిహారం సొమ్మును బీమా కంపెనీలు చెల్లించలేదు. ఈసారి ఫసల్ బీమాను అసలు అమలు చేయకపోవడంతో ఇన్సూరెన్సే లేకుండా పోయింది. ఇక పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం 5 ఏళ్లుగా 1 రూపాయి ఇన్పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయటం లేదు. ఈసారైనా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయకుంటే పంటలు నష్టపోయిన రైతులు నిండా మునగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఫసల్ బీమా యోజనలో కేంద్రం బీమా వాటా తగ్గించుకుని రాష్ట్రాలపై భారం నెట్టేసిందని, పథకం అమలులో రకరకాల షరతులు పెట్టారని, పైగా పరిహారం కింద కంపెనీ రైతులకు చెల్లించిన మొత్తం కంటే కేంద్ర రాష్ట్రాలు చెల్లించిన బీమా ప్రీమియం ఎక్కువగా ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదనగా ఉంది. ఈ పథకంలో లోపాలు ఉన్నాయని, రాష్ట్ర వాటా చెల్లింపు నిలిపివేసినట్లు చెబుతున్నారు. రైతులకు మేలు చేసే ఏ పథకమైనా స్వాగతించాల్సిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించక అటు కొత్త పంటల బీమాను తీసుకురాలేకపోవడంతో ఇప్పుడు రైతుల పరిస్థితి ఆగమాగమైంది. బీమా పరిహారం చేతికి అందకుండా పోయింది. ఇప్పుడు వర్షాలకు పంట నష్టం 1,000 కోట్లలో ఉంటుంది. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. కేంద్రాన్ని 600 కోట్ల సహాయం అడిగింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో అసలు ఎవరికి పరిహారం అందుతుందన్న క్వశ్చన్ మార్క్ ఉంది. పైగా ఈసారి అన్ని జిల్లాల్లో పంట నష్టాలు జరిగాయి. ఇది తీవ్రతను మరింత పెంచుతోంది. ఏదైనా సందర్భం వరదలు ఇంకోటో నేచురల్ కాలంటో వస్తే మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష, మన దగ్గర పేపర్ కూడా రాస్తే ఏం కరెక్ట్ కాదు. నష్ట పరిహారం అనేది ఏ ప్రపంచం మొత్తంలో ఏ దేశం కూడా ఇయ్యదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ నష్ట పరిహారం. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, సహాయక చర్యలు చేపడతారు తప్ప కంపెన్సేషన్ ఆఫ్ ద హోల్ క్రాప్ ఎంటైర్ వాళ్ళనే లేదు అధ్యక్ష. ఇంకా 4 సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదు, ఆ ప్రాసెసే లేదు. కాబట్టి ద క్వశ్చన్ ఆఫ్ నష్ట పరిహారం డస్ నాట్ అరైజ్. పంట నష్టంపై అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఎలాంటి భరోసా అందడం లేదు. నియంత్రిత సాగుతో వేసిన పంటకు నష్టం వాటిల్లింది. పెసర్లు, మినుములు అడ్రస్ లేకుండా పోయాయి. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎండు కొట్టిన రోజు న్యాయం ఉంది, మంచిగా ఉంది, కొంత వలిగింది. ఇప్పుడు దాన్ని ఇప్పుకుందామంటే వాన వచ్చింది, వాన వల్ల మొత్తం పోయింది. చెట్టుకు 20-30 బుడ్డలు ఉండే కదా, అది కూడా కారిపోతుంది, కొంత మురిగిపోయింది. మొక్కలు వేస్తే రైతు బంధు ఇవ్వనడు, ఆయన ఇచ్చే 5,000 కేసీఆర్. అది ఎందుకంటే దీన్ని మొక్కలు కూడా వేస్తుంటే కానీ రోడ్డుకున్నది ఎవరైనా చూస్తారు అని చెప్పి పత్తి సాగు చేసి నష్టం ఇది. మొక్కలలో కుదిరొచ్చింది కొంత, మా పత్తిలో కూడా మొక్కలు ఆమే వచ్చింది. కానీ ఈసారి ఆయనతో మత్సంగం ఉంచింది. ఇప్పుడు ఏం మీకు పనిస్తుంది ఇది? దీని ఏం కదా ఎవరైతే ఉన్నారు కదా మార్కెట్లో. నియంత్రిత సాగు విధానం కంటే ముందు పత్తితో పాటు వరి, మొక్క సాగు ఎక్కువ చేసేవారు రైతులు. మొక్కలకు డిమాండ్ లేదని, ఖరీఫ్ సీజన్ నుంచి మొక్కజొన్న సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్పింది. దీంతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు పత్తి కూడా నల్లబడిపోయింది. పత్తికాయల్లో మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. గతేడాది ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి వస్తే ఈసారి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు రావటం కష్టంగా ఉందంటున్నారు. ఇక మద్దతు ధర గతేడాది క్వింటాల్కు 5,500 రూపాయలు ఉన్నా ఎంతో కొంత ఆదాయం మిగిలిందంటున్న రైతులు, ఈసారి క్వింటాలు పత్తి 10,000కు అమ్మినా కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావని ఆవేదనతో ఉన్నారు. 60,000 పెట్టుబడి పెడితే ఎకరకు 3 వేల కష్టం. చెట్లు పెరిగినాయి, మనసులో దగ్గర కూడా పెరిగినాయి, కొన్ని ఉత్తరం ఉన్నాయి, ఖాత లేదు, అవి ఖాత కాసినా మళ్ళీ రాలిపోయింది. అందులో కోరిక రాకుండా ఉంది. పత్తి పంటను ప్రోత్సహించిన ప్రభుత్వం ఇప్పుడు నష్టం వస్తుండటంతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
వర్షానికి తడిసిన పత్తి సీసీఐలో కొనరని, కనీసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించినా చాలా తక్కువ ధరకు కొంటారని ఆవేదన చెందుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ వర్షాల వల్ల నాణ్యత లేని పత్తే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు. గత 4-5 రోజులుగా కురిసిన వర్షాలకి అయితే పత్తులు కలిపి మొత్తం నీళ్లు జారిపోతున్నాయి. అట్లాంటి పత్తిని కూడా మేము మార్కెట్ తీసుకుపోయి దాన్ని అమ్మాలి చేయాలంటే అది మొలకెత్తిపోతుంది. ఆటోమేటిక్ మొలక వచ్చేస్తుంది. ఇంకొక 2 రోజులు 1 రోజు ఇల్లే వర్షం అనుకో, ఇంకా అంతే మొలకనే ఉంటుంది. అందులో ఏముండదు. అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సీసీఐ దగ్గరకు పోయినామనుకో, వాళ్ళు డిగ్రీ చూస్తారు, వాళ్ళు ఏదో మిషన్ పెట్టి చూస్తారు. దళాలకు అంతనేమో వాడు 5,000 పోయి 2,000 కొనలేడు. ఇప్పుడు ఈ పత్తిని చూసి వాళ్ళు కొంటడా కొనడానికి మాకు తెలియదు. ఇప్పుడు మేము గవర్నమెంట్ ఇచ్చిన సీసీఐ కేంద్రం కడుకపోతే వాళ్ళు డిగ్రీ వేసి చూస్తారు, నాణ్యత రాదు. అట్లనే మేము రైతులను ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం కాబట్టి నాణ్యతనే రాదు. అట్లాంటప్పుడు మేము ఇంకా మా ప్రభుత్వం ఏమైనా చేసి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. సెప్టెంబర్ అక్టోబర్ సీజన్ భారీ వర్షాలతో మూసి ఏరియాలో ఉన్న పొలాలన్నీ నీళ్లతో నిండిపోయాయి. దీంతో అనంతగిరి హిల్స్ మొదలుకొని శంకర్పల్లి వరకు వేల ఎకరాల్లో పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళనతో ఉన్నారు. వాగు వారుతుంది కాబట్టి వాటర్ ఫోర్స్ బాగా అయినాయి. అయినందుకు అంతా ఒరేసేసారు. ఒరేసినందుకు మొత్తం అంతే సరి ఇట్లా అయిపోయింది. ఈ పంట ఎప్పుడు పనికిరాదు. ఇక ఇది ఎట్లా దూళ్ళకన్నా కోసేయాలి, లేకపోతే ఒట్టిగా చేయాలి, అంతే. లేలు ఏమున్నాయి మిగిలేదు. మాకు ఇత్తనాలను కూడా రావు ఇలా, పెట్టుబడి ఇత్తనాలు కూడా ఖర్చు రాదు ఇలా. మొత్తం ఎండిపోతుంది, కుళ్ళిపోతుంది, పనికి రాకుండా అవుతుంది. ఒక్క ఇత్తు కూడా వెళ్ళదు, అంతా తాలే. పంట నష్టంతో ఒక పక్క రైతులు ఆందోళనతో ఉంటే అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. ఇంత పెద్ద మొత్తంలో రైతులను నేరుగా ఆదుకోవడం కష్టం. అందుకే పంటల బీమాతో కాస్త రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా యోజన లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పంటల బీమా ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఇంత భారీ వర్షాలు రాకపోతే పంట నష్టం, పంటల బీమా ఇలాంటి ఇష్యూస్ తెరపైకి వచ్చి ఉండేవి కావు. పైగా ఈసారి నియంత్రిత పంటల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఈ విషయాల చుట్టూనే వ్యవహారం అంతా తిరుగుతోంది. రైతులకు మరింత ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా పంటలు వేయాలంటూ ఈసారి ఖరీఫ్లో నియంత్రిత సాగు విధానం అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా అత్యధికంగా పత్తి సాగు చేశారు రైతులు. అంతా బాగానే ఉన్నా పెద్ద వర్షాలు రావడంతో లక్షల ఎకరాల్లో పత్తి నష్టం జరిగింది. ప్రభుత్వం చెప్పినట్లుగా పత్తి సాగు చేశామని, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇట్లా ఖరాబ్ అయిన సార్ వచ్చి చూడండి మరి అది అని అంటే వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రైతు బంధు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఏమి వస్తాయో రావని వాళ్ళు కూడా అంటారు. మరి అది వస్తుందా, వాళ్ళు ఏం రాస్తారనేది తెలియదు. రాస్తేనే రైతులకు ఏమన్నా సాయం చూసిండు, ఆడికెళ్ళి చూసిపోయిండు ఆయన, ఇంకేం చెప్పలేదు. వాళ్ళకు మన పైనుంచి ఆర్డర్స్ వస్తే రాస్తామని అంటారు వాళ్ళు. ఎట్లా రైతు బంధు ఇస్తురు కదా అని చెప్పి దానికి ఇన్సూరెన్స్ కూడా ఏం అప్పుడు కట్టవసరం లేదన్నారు. ఇప్పుడు ఏది లేదు, ఇప్పుడు ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. భారీ వర్షాల కారణంగా 10 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట పూర్తిగా నష్టపోగా మరో 10 లక్షల ఎకరాల్లో తెగుళ్లతో పంట నష్టం జరిగింది. ఇక పత్తి పంటే కాకుండా ఇతర పంటలైన పెసర, కంది, మినుములకు నష్టం జరిగింది. తమకు నచ్చిన పంటలు వేసుకుంటే ఇంత నష్టం జరిగేది కాదని రైతులు అంటున్నారు. కేసీఆర్ చేయంగా మొక్కజొన్న వద్దంటే మినిమేషన్ 13 ఎకరాలు. వర్షాల వల్ల అది పోయింది. రోడ్డు పెట్టు కొట్టేసినాం, తర్వాత పత్తి వేసినాం 2.5 ఎకరాలు. 2.5లో అర్ధెకరం మంచిగా ఉంది, అది కూడా పోయింది. మొత్తం ఇదే అయింది, ఇదే మోడల్ అయింది, బాగాలేదు. మొత్తం వర్షం వలన మొత్తం నష్టము. మొక్కజొన్న ఏదంటే మినిమేస్తే ఇట్లా నష్టం. మొత్తం అన్ని విధాలు నష్టమైంది, 15 ఎకరాలు నష్టపోయింది. అతివృష్టి కారణంగా నష్టపోయే పంటలకు బీమా పథకాలు అందుబాటులో లేకుండా పోయాయి. గత వారం రోజుల్లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఒక్కసారి కూడా పంట నష్టాలను ప్రస్తావించకపోవడంపై రైతులు ఆందోళనతో ఉన్నారు. నిజానికి మొన్నటి వర్షాలకు జరిగిన నష్టాల్లో పంట నష్టమే ఎక్కువంది. అందులోనూ 600 కోట్లు ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. నిజానికి 2017లోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పంట నష్ట పరిహారం అన్న పదాన్ని, విషయాన్ని అందరూ మర్చిపోతేనే మంచిదని క్లారిటీ ఇచ్చేశారు. రిలీఫ్, రీహాబిలిటేషన్ తప్ప పరిహారం ఇవ్వడం అంటూ ఉండదని తేల్చేశారు. ఆ పదాన్నే మర్చిపోతే మంచిదని స్పష్టం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎంత బలపడితే అంత మంచిదని సీఎం కేసీఆర్ గత టర్మ్ లో అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఫార్మర్ యూనిట్ గా ఇన్సూరెన్స్ పెడితే బాగుంటుందని కేంద్రానికి సలహా ఇచ్చామన్నారు. ఇప్పుడు అతివృష్టితో పంట నష్టపోయిన సమయంలో ఏదీ లేకుండా పోయిందన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం పంట నష్టం జరగడంతో రబీలో సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలంటున్నారు రైతులు.
మూసీ పరివాహక ప్రాంత పరిధిలో రైతులు ఇతర జిల్లాల కంటే కాస్త ముందుగా వరి సాగు చేశారు. తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు మార్కెట్ యార్డుల దగ్గరికి తీసుకొచ్చి ఆరబెడుతుంటారు. మొన్నటి వర్షానికి నిండా తడిసిపోయాయి. నల్గొండ, నిజామాబాద్, మెదక్, జనగాంలో కొన్ని చోట్ల ధాన్యం ఇలాగే తడిసిపోయింది. ఆరబెట్టేందుకు మరింత సమయం పట్టనుంది. 17% కంటే తక్కువ తేమ ఉంటేనే కొంటామని అధికారులు చెబుతున్నారు. గతంలో ఏవో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు, వరదలతో పంట నష్టాలుండేవి. ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లోనూ పంటలు నష్టపోయిన పరిస్థితి ఉంది. వీరందరికీ ఎలాంటి సహాయం అందుతుందన్నది చూడాలి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్డ్ టు V6. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.